అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఏం లేదండి, ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియా అట దాంట్లో వేసాట నేను పోయానని, కోడిసినవసర దుర్మారణం అని అలాంటి వార్తలు నాకు తెలియదు. పొద్దున్నే తెల్లారితే పండగ ఏంట్రా ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే పొద్దున 7-7:30 నుంచి ఇప్పటికి కనీసం నేను మాట్లాడాను ఒక 50 ఫోన్లు. నాకు ఇస్తే బాగుంటుందని వాళ్ళు వీళ్ళంటే మా కుర్రాడు మాట్లాడాడు. ఎన్ని ఫోన్లు వచ్చినాయి అనండి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చేసారు, వ్యాన్ గీన్ వేసుకుని ఓ 10 మంది పోలీసు వాళ్ళు. ఏంటంటే ఏదో తెలిసిన ఆయన కదా, పెద్ద ఆయన, 10 మంది వస్తారు, పెద్దవాళ్ళు, అందుకని కానీ సెక్యూరిటీ వచ్చామండి అన్నారు. నేను మాట్లాడితేనే వాళ్ళు అరే ఇదేంటండి అంటే, మీరు మమ్మల్ని అడిగితే అలా అంటే దయించి మీరే కాస్త చెయ్యండి, ఇలాంటివి అరికట్టండి, లేత కాస్త పెద్దవాళ్ళు ఉంటే గుండె చచ్చిపోతారు అని చెప్పాను. కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనవి చేసుకుంటూ, మీరు కూడా పబ్లిక్ ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షను కాస్త ఎవరైనా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది. ఎందుకంటే జీవితంలో చండాల పనులు బోళ్ళు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి, ఇది అక్కర్లా, ఇది మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. అది నమస్కారం. ఇప్పుడున్న యంగ్స్టర్ డైరెక్టర్స్కి ఎవరికన్నా ఫోన్లు చేశారు అవకాశం కోసం, ఏమన్నా ఫోన్లు చేయటం అదేమన్నా చేశారా, మధ్యలో ఏమన్నా అడగటం కానీ ఏమన్నా జరిగిందా? అడగందే అమ్మాయినా పెట్టదండి, తప్పే ఉంది ఏమండి, నాకు ఖాళీగా ఉన్నాను, కొంచెం పిచ్చెక్కిపోతుంది, ఏం తోచట్లేదు, నాకు ఇంకా జ్ఞాపక శక్తి అవి బాగానే ఉన్నాయి, చాలా రోజులైంది, కొంచెం ఏదైనా వేషం ఉంటే చూడండి అంటాను. అడుగుతాను, ఎందుకు అడగను. వినాయక్ గారిని అడుగుతాను, ఎప్పుడన్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ని అడుగుతాను, అలాగే చాలామంది ఉన్నారు, దిల్రాజుని అడుగుతాను, దిల్రాజు గారిని, తప్పేముంది, వేడిపల్లి వంశీని అడుగుతాను, అప్పుడుందాం డైరెక్టర్, తప్పే ఉందండి, అడగందా అమ్మాయిని పెట్టదు. ఇప్పుడు ఆ మహేష్ బాబు కనపడితే ఏమైనా మర్చిపోయాయంటే మీ నాన్నగారులు అంటే ఎవరికోండి అంటుంటాడు సరదాగా. ఇప్పుడు అదే జూనియర్ ఎన్టీఆర్ని అడుగుతాను, అలాగే ఎవరినైనా అడుగుతాను. ఆ మధ్యన ఇప్పుడు నాని కనపడ్డాడు, భలేవారు సార్ మీలాగా అది మీరు అన్నట్టు అంటుంటే కాదయ్యా, నాకేమి ఇప్పుడు డబ్బు కంటే ముందు పిచ్చి ఎక్కిపోతుంది, ఖాళీ కూర్చుంటే ఒంటరిగా అడుగుతుంటే తప్పే ఉంది. ఇదేనండి అంటే నా ఉద్దేశం, అది కాదు సార్, అంటే మీరు ఇప్పుడు ఇంత సీనియారిటీ పెట్టుకుని మీరు అడగటం ఏందనేది ఆ ఉద్దేశం, అంతే. అవునండి, తప్పే ఉంది. ఓకే ఓకే, తప్పే ఉంది, అదేలేండి. ఏమో నాకు ఆ ఫీలింగ్ లేదు, ఇచ్చిన వాడు ఇస్తాడు, లేదా లేదు, ఏముంది. రైట్, కే నారాయణ గారు ఉన్నారు, లేకపోతే ఎవరో కనపడుతుంటారు, కనపడ్డ ప్రొడ్యూసర్ వల్ల అడుగుతుంటారు, ఎన్నిసార్లు సినిమాలు తిట్టి మానేశారు సరదాగా అంటుంటాను, మీరు మానేశారు మాకు ఫుడ్ లేకుండా పోతుంది అలా అంటుంటాను, ఏం తప్పే ఉంది. వాళ్ళు మీరు కొండే మీరు అడగటం ఏంటని అంటుంటారు, తప్పే ఉంది, ఇది లైఫ్ అండి. ఎందుకంటే నేను దాంట్లోనే బతికేవాడిని కాబట్టి, ఊరికే కబుర్లు చెప్పడం కాదండి ఏదో అని. నాకు సినిమాకి 1 కోటి రూపాయలు ఇస్తే నేను కలుగుతాను. ఇన్ని పాత్రల్లో ఏది ఛాలెంజింగ్ రోల్ అండి? నాకు మొట్టమొదటి సినిమా అనిపిస్తుందండి ప్రతిఘటనే. ఓకే, అది లేదే వాళ్ళు లేను కదా. ఏముందండి, అందరం చక్కగా ఉండాలి, సరదాగా కలిసిమెలిసి ఉండాలి, మనకు తెలిసిన దాంట్లో భగవంతుని తలుచుకోవడమేనండి. మీకు ఏది ఇష్టమో వాళ్ళని తలుచుకోండి, నీ ఇష్టం. కానీ రెండో వాడి గురించి ఎక్కువ మాట్లాడటం తప్పు అంటాను నేను. ఒక రకంగా చెప్పాలంటే మీరు స్వర్ణయుగం టైం అప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఏం లేదండి, ఏం లేదు, డబ్బా పాలకి తల్లిపాలకి కొన్ని తేడా. ఓకే, అప్పుడు తల్లిపాలు, ఇప్పుడు డబ్బా పాలు, అప్పుడు హాస్యం, ఇప్పుడు కామెడీ, అంతే. అప్పుడు హాస్యం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వయసు వాడైనా ఎలాంటి చోటైనా చెప్పుకోవచ్చు జోకులు ఆ రోజుల్లో. ఇప్పుడు అట్ట కాదు కదా, వాళ్ళే చెప్తున్నారు, ఇది కుటుంబ కథా చిత్రం, మీరు ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం అని అన్నమయ్య మన ఆయన పక్కవాళ్ళతో చూసామైంది అలా అది వాళ్ళే చెప్తున్నారు అందుకని నాలంటే వాడు జోకేస్తాడు ఏముంది. కానీ తెలుగు సినిమా ఓవరాల్గా యూనివర్సల్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ప్యాన్ ఇండియా మూవీస్ జరుగుతున్నాయి. తెలియదండి సినిమా గురించి అట్లా మాడుతున్నారే పివి నరసింహారావు అనుకోవాలి మరి ఎంత ప్రపంచ ఖ్యాతి గాంచిన మరి ఓకే ఒకటే మాట అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కుర్రాళ్ళకి తెలుసు వాళ్ళు మర్చిపోకూడదు. గోల్డ్ నెవర్ బికమ్ బోల్డ్ అది నా పద్ధతి. గోల్డ్ ఈజ్ అ గోల్డ్. అంత రేట్లు పెరిగినాయి మరి గోల్డ్కి ఎందుకు పెరిగినాయి? ఇప్పుడు ఆయన పేరేంటి మన బాహుబలి డైరెక్టర్ గారు రాజమౌళి గారు మరి ప్రపంచ ఖ్యాతి వచ్చింది ఆయనకి కదా ఆర్థికంగా కానీ సినిమా పరంగా కానీ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. చాలా డైరెక్టరు ఎంతో తెలియగలడు. మరి ఆయన్ని మరి ఇవాళ రేపు ఆయనలాగా ఎవరు డైరెక్ట్ చేయగలడు లేదు. కానీ మరి చూడండి ఆ సినిమాకి 1, 2లో 6 నెలల ముందు నుంచే మనం బాగా దొడ్డకి వెళ్ళినా బాహుబలి అని ఎక్కిచ్చారు చూసాం సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఎవడన్నా అనుకుంటున్నాడా ఏమండి రేపు శుక్రవారం రేపు రాత్రి మాయాబజార్ వస్తుంది సినిమా చూడండి తెలుగు సినిమా ఈటీవీ చూడండి ఎంతమంది వస్తారు దానికి మరి దాన్ని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు బాహుబలి గురించి అనుకోవట్లేదే. ఇప్పుడు రామలింగయ్య గారును వంగ సుబ్బయ్య గారు ఆ తాంబూలాలు వేసుకోవడానికి కూర్చున్నప్పుడు ఆ తివాసి ఇటు తిరగడం వాళ్ళ వెనక్కి వెళ్ళడం చెప్పులు వాటి అంతా వెళ్ళి పైన అట్లాంటి తీయమను వాళ్ళు తీయాలంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు మరి అప్పుడు ఎట్ట తీశారు? అవును అప్పుడు గ్రాఫిక్స్ లేవు ఉన్నాయో తచ్చినాయో ఇప్పుడు గ్రాఫిక్స్ అని కొత్తగా పేరు పెట్టారు. మా చిన్నతనాలు సినిమా చూసి వచ్చి మన రెడ్లాచారి గారి సినిమా చూసి వస్తే ఈ సినిమాలో ట్రిక్ ఫోటోగ్రాఫ్ భలే ఉందిరా అనేవాళ్ళం. రాక్షస బల్లి అని తాడి చెట్టులాగా ఉండేది కాలు కాంతారావు ఎంత ఉండేవాడు ఆ కాలు దగ్గర అది ఇటు కాలు ఎత్తే అయినట్టు వెళ్తాం మరి ఆ షార్ట్ తీయమనండి. ఇప్పుడు తీస్తారు కానీ ఎంత ఖర్చు అవుతుంది? ఎంత సినిమా అంటే మేక్ బిలీఫ్ అండి నమ్మించాలి అదే సినిమా అంటే. నువ్వు పేతాసులో నమ్మించు లేకపోతే కామెడీలు నమ్మించి ఏదో రకంగా అదే కావాలి. కానీ ఇప్పుడు నెడ రోడ్డు మీద పడి రోడ్డు మీద కొట్టుకు తాగడం నువ్వు సినిమా ఎలా తీస్తున్నావు అందరికీ తెలిస్తే ఎవడు చూస్తాడు ఈ సినిమా? సినిమా అంటే ఇట్స్ మేక్ బిలీఫ్ నమ్మించడం గుర్తుండాలండి. అందుకే స్టూడియోలు పుట్టినాయి ఆ రోజుల్లో.